ఇంకా కొండెక్కిన ధూపాదీపం ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇలా దేశం మొత్తంలో హిందుత్వం పేరు మీద అధికారంలోకి వచ్చిన ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా ఇలా హిందూ ధర్మం నిలబడాలంటే పూజార్లు ఉండాలి, హిందూ ధర్మాన్ని చెప్పే వాళ్ళు ఉండాలి, మేజర్గా వాళ్ళు పూజార్లే. వాళ్లకు బతుకునిచ్చి 10,000 రూపాయలు ఇచ్చి 4,000 రూపాయలు గుడికి, 6,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్లకు గౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్. ఒక్క కేసీఆర్ మాత్రమే ఈ దేశంలో. వాళ్ళ పిల్లలు మేము ఇక్కడే కాదు అమెరికాకి పోతామంటే కూడా 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే. వాళ్ళు ఏదైనా పని పెట్టుకుంటా అంటే 5 లక్షల రూపాయలు సాయం చేస్తుంది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే. 6,200 చిల్లర గుళ్ళకి సాయం చేస్తుంది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే. వాంగ్మయం తెలిసిన వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తుంది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే. నేను హిందూ ధర్మ పరిరక్షకుడి చెప్తున్నా, ఇట్లా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? కనీసం మోదీ వస్తే అదే జరుగుతుంది, ఇది జరుగుతుంది, పెద్ద పెద్ద డైలాగులు పెట్టినటువంటి బీజేపీ వాళ్ళని సూటిగా అడుగుతున్నా, నరేంద్ర మోదీని సూటిగా అడుగుతున్నా, నరేంద్ర మోదీ అని భక్తులుగా ఫీల్ అయ్యే వాళ్ళని అడుగుతున్నా, నరేంద్ర మోడీ కేవలం హిందూ ధర్మం మీదనే ఉన్నాడు కదా, కనీసం హిందూ ధర్మంలో నా గుళ్ళల్లో నేనేసే పైసలు కూడా నాకు అందుతలేవు, హిందూ ధర్మానికి పనిచేస్తలేవు, గదాని మీద మాట్లాడే దమ్ముందా హిందూ ధర్మాన్ని? మోదీ గురించి గొప్ప చెప్పే వాళ్లకు నేను సూటిగా అడుగుతున్నా, హిందువుల ప్రజలు మెజారిటీగా ఉన్న హిందూ దేశంలో మెజారిటీ ప్రజలు వేసే గుళ్ళు వేసే గుళ్ళు వేసే పైసలు కూడా వేరే వాళ్ళకి పోతున్నాయి, అది ఆపే శక్తి ఉందా నీ మోదీకి? 303 సీట్లతోటి సంపూర్ణ బలంతో పాలిస్తున్నటువంటి నీ మోదీకి ఆ దమ్ముందా నేను అడుగుతున్నా. దమ్ము లేదు, ధైర్యం లేదు, కేవలం హిందూ ధర్మం పేరు మీద డ్రామాలు, అంతకుమించి ఏమి ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నరేంద్ర మోడీని విశ్వ గురువుగా కీర్తించిన నేనే విషపురుగు అంటున్నా. హిందూ ధర్మంలో ఆ కృష్ణశ్రేడ్ ఎక్కడ కూడా తక్కువ కాదు, తక్కువ కానీయ. నేను హిందూ బిడ్డని, హైందవం తెలిసిన వాడిని, నాకు తెలియదా ఎవరు మతంతోటి రాజ్యాధికారం ఎక్కారు? కనీసం ఇచ్చిన హామీలలో ఒక్కటన్నా నెరవేర్చదా? ఉండల మీద బీజేపీలు చేసుకుంటే సరిపోతుంది, ఒక్కసారి ఆలోచించండి.